నిన్న కురిసిన భారీ వర్షానికి బోయినపల్లి మండలం బూరుగుపల్లి తడగొండ మల్కాపూర్ గ్రామాలలో పంట పొలాలు ఎకరాలలో నీట మునిగి ఇసుక మేటలు వేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంగాధరలో అత్యధిక వర్షపాతం నమోదు కావడంతో భారీగా వరద మల్కాపూర్ తడగొండ బోయినపల్లి వరకు రావడంతో పంట మొత్తం నీట మునిగి కుంటలు చెరువులను తలపిస్తున్నాయి. నీట మునిగిన పంటలను వ్యవసాయ అధికారి ప్రణీత పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి నష్టపరిహారం అందియాలని రైతులు కోరుతున్నారు. రాత్రి కురిసిన వర్షాల వలన గంగాధరలో అధికంగా 150 సెంటీమీటర్ల వర్షం మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఆ వర్షంలో వలన వచ్చిన వరద ఆ పొలాల నుండి మల్కాపూరు అనంతపల్లి తడగొండ గ్రామాల నుంచి బోయినపల్లి గ్రామం వరకు రావడం జరిగింది. దాని కింద ఇప్పటి వరకు నాటేసిన రైతులు నష్టపోవడం జరిగింది. అలాగే ఏవైతే రోడ్ల మీద ఉన్న ఇసుక కొంచెం ఈ రోడ్లు కట్టైన ఇసుక కూడా మేటలు వేయడం జరిగింది. దీన్ని మండల వ్యవసాయ అధికారిగా తడగొండ గ్రామాన్ని సందర్శించడం జరిగింది.